సిగరెట్ కొన్నాడు, బంగారు సరుడు లాక్కెళ్లాడు. బుచ్చిరెడ్డిపాళెం నగరంలోని సుబ్బారెడ్డి నగర్ ప్రాంతంలో నివాసముంటున్న లోకిరెడ్డి వనమ్మ మెడలో ఉన్న బంగారు సరుడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని వెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇరిగేషన్ బంగ్లా వెనుక ఉన్న సుబ్బారెడ్డి నగర్ ప్రాంతంలో లోకిరెడ్డి వనమ్మ చిల్లర దుకాణం నడుపుతోంది. సాయంత్రం 5:30 ప్రాంతంలో చిల్లర దుకాణం వద్దకు ఓ యువకుడు వచ్చి సిగరెట్ అడగ్గా ఆమె అతనకు సిగరెట్ ఇచ్చి పక్కనే ఉన్న పిట్టగోడపై కూర్చుండటంతో ఆ యువకుడు ఆమె మెడలో ఉన్న 3.5 బంగారు సరుడు లాక్కొని స్కూటీపై పరారయ్యాడు. మహిళ పెద్దగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ప్రజలు అతన్ని ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.